Hello Andy. Here is a manam. Clean room low. AHU supply air grills nunchi. Ucheta 20 air and edi. Indirakalaga untundi. Danivalna use anti. Aneta 20 visham gurinchi manam. Matlar kunda. So then person matlar kunat like clean room low. Waka clean room low. Temperature gane. Leda humidity gane. Leda airflow an edi. Maintain avali ante. దానికి హెచ్వీఏసి సిస్టం అనేది ఒకటి కావాలి ఈ హెచ్వీఏసి సిస్టం లో ఏహెచ్యు అంటే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అనేది మెయిన్ మనం కీ రోల్ అనే చెప్తాము ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ని యూజ్ చేసి క్లీన్ రూమ్ లోకి మనం ఎయిర్ ని సప్లై చేస్తూ ఉంటాము ఈ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ లో ఏం జరుగుతుంది అంటే బయట ఎన్విరాన్మెంట్ నుంచి ఎయిర్ అనేది 10 మైక్రాన్స్ మరియు 5 మైక్రాన్స్ నెక్స్ట్ దాని తర్వాత ఎఫ్ఆ ఫిల్టర్ లేదా ULPA, ultra low particulate air filter gunda, travel chesi, manak air ane di clean room lo crowd mane di, jaruthu untundi. E FA filter ngan chusunat laite, FA mean high efficiency particulate air filter ane cheptamu. Dini yoka micron size ane di manaki 0.3 micron undadamane jaruthundi. Dini efficiency anthu untundi ante 99.97% undadamane di jaruthundi. ఓకేనండి నెక్స్ట్ వన్ చూసినట్లయితే ULPA మీన్ అల్ట్రా లో పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్ దీని యొక్క మైక్రాన్ సైజ్ 0.12 మైక్రాన్స్ ఉండడం జరుగుతుంది దీని యొక్క ఎఫిషియన్సీ 99.99% ఉండడం అనేది జరుగుతుంది సో మనకి ఒక క్లీన్ రూమ్ లోకి వచ్చేటటువంటి ఎయిర్ అనేది హై ఎఫిషియన్సీ ఫిల్టర్స్ ద్వారా రావడం వల్ల మనకి లోపలికి వచ్చేటటువంటి ఎయిర్ అనేది చాలా ప్యూరిటీగా ఉండడం అనేది జరుగుతుంది సో ఒక AHU యూనిట్ ని యూజ్ చేసి మనం క్లీన్ రూమ్ లోపలికి ఎయిర్ ని తీసుకుంటాము సో క్లీన్ రూమ్ లోపలికి తీసుకునేటటువంటి ఎయిర్ అనేది రెండు డైరెక్షన్ లో ఉండడం జరుగుతుంది అవి ఏంటి అంటే ఒకటి లామినార్ ఎయిర్ ఫ్లో దాన్ని యూని డైరెక్షన్ ఎయిర్ ఫ్లో అని చెప్తాము రెండోది గాని చూసినట్లయితే turbulent airflow దీనిని అన్ యూనిడైరెక్షన్ ఎయిర్ ఫ్లో అని చెప్తాము సో మనకి నేమ్ లోనే ఉండండి యూనిడైరెక్షన్ ఎయిర్ ఫ్లో లామినార్ ఎయిర్ ఫ్లోని యూనిడైరెక్షన్ ఎయిర్ ఫ్లో అని చెప్తాం కదా యూనిడైరెక్షన్ అంటే అర్థం ఏంటంటే మనకి పారలల్ గా ఎయిర్ అనేది ట్రావెల్ చేయాలి అంటే ఒక ఫ్లో తో మరొక ఫ్లో అనేది మిక్స్ అవ్వకూడదు అంటే ఒక ఫ్లో ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా బయటికి పోవాలి దాన్నే మనం ఏం చెప్తామో అంటే యూనిడైరెక్షన్ ఎయిర్ ఫ్లో అని చెప్తాము సో దాన్నే మనం లామినార్ ఎయిర్ ఫ్లో అని కూడా చెప్పుకుంటాము నెక్స్ట్ వన్ టర్బులెంట్ ఎయిర్ ఫ్లో ఆర్ అన్ యూనిడైరెక్షనల్ ఎయిర్ ఫ్లో టర్బులెంట్ మీన్ మిక్సింగ్ అంటే ఎయిర్ ఫ్లో అనేది సప్లై ఎయిర్ గిల్స్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఫ్లో తో మరొక ఫ్లో గాని మిక్స్ అయ్యి ట్రావెల్ చేసి బయటికి గాని పోయినట్లయితే దాన్నే మనం అన్ యూనిడైరెక్షన్ ఎయిర్ ఫ్లో లేదా టర్బులెంట్ ఎయిర్ ఫ్లో అని చెప్పుకుంటాము సో మనం ఇక్కడ కానీ ఈ డయాగ్రామ్స్ కానీ చూసినట్లయితే దీన్ని మనం ఒక క్లీన్ రూమ్ అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సప్లై ఎయిర్ గిల్స్ నుంచి ఎయిర్ అనేది లోపలికి ట్రావెల్ చేస్తుందండి ట్రావెల్ అయ్యేటటువంటి ఎయిర్ అనేది ఇక్కడ చూసినట్లయితే పార్లల్ గా ఉంది అంటే ఒక ఫ్లోతో మరొక ఫ్లో అనేది మిక్స్ అవ్వట్లేదు మిక్స్ అవ్వకుండా ఏమవుతుంది వచ్చినటువంటి ఎయిర్ కాస్త రూమ్ మొత్తం కూడా ఆక్ఫై అయిన తర్వాత ఏమవుతుంది అంటే బయటికి పోవడం అనేది జరుగుతుంది అయితే ఈ లామినార్ ఎయిర్ ఫ్లోలో కానీ చూసినట్లయితే ఇది ఒక క్లీన్ రూమ్ ఏదో ఒక ఏరియా అంటే ఒక వెట్ ఏరియా కానీ ఒక డ్రై ఏరియా కానీ లేదా ఒక పౌడర్ ప్రాసెసింగ్ ఏరియా కానీ ఈవెన్ ఏదైనా తీసుకోండి మన క్లీన్ రూమ్స్లో ఈ రూమ్లో ఏమవుతుంది ఎయిర్ అనేది సప్లై ఎయిర్ గిల్స్ నుంచి ట్రావెల్ అవుతుంది సో ట్రావెల్ అయ్యేటటువంటి వచ్చినటువంటి ఎయిర్ కాస్త వచ్చినటువంటి విధంగా పోవాలి అంటే మనకి ఆ రూమ్ మొత్తం సీలింగ్ పైన ఫిల్టర్స్తో కవర్ అయి ఉండాలి ఫస్ట్ వన్ అంటే సీలింగ్ మొత్తం కూడా ఫిల్టర్స్ ఉండాలి ఫిల్టర్స్ ఉండి ఎయిర్ అనేది ఒకదాంతో ఒకటి మిక్స్ అవ్వకుండా వచ్చినటువంటి ఎయిర్ కాస్త అదే విధంగా పోవాలి ఆ విధంగా మనకి సిస్టమ్గా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని చెప్తామంటే లామినార్ ఎయిర్ ఫ్లో అని చెప్తామన్నమాట సో లామినార్ ఎయిర్ ఫ్లోని యూజ్ చేసి మనం ఇక్కడ ఈవెన్ ఈ మన క్లీన్ రూమ్స్ లో వాల్స్ పైన ఉండేటటువంటి మైక్రో లెవెల్లో ఉండేటటువంటి పార్టికల్స్ ని కూడా రిమూవ్ చేయవచ్చు ఓకేనండి ఇది లామినార్ ఎయిర్ ఫ్లో నెక్స్ట్ వన్ గా చూసినట్లయితే టర్బులెంట్ ఎయిర్ ఫ్లో ఈ టర్బులెంట్ ఎయిర్ ఫ్లో ఇక్కడ ఏమవుతుంది ఒక క్లీన్ రూమ్ తీసుకున్నాం
ఈ క్లీన్ రూమ్ లోకి మనం ఎయిర్ ని సప్లై చేస్తున్నాం. ఏ విధంగా సప్లై చేస్తున్నాం? సప్లై ఎయిర్ గిల్స్ నుంచి ఎయిర్ ని సప్లై చేస్తున్నాం. సో సప్లై చేసేటప్పుడు మనకి ఇక్కడ అంటే ఈ టర్బులెంట్ ఎయిర్ ఫ్లో నుంచి చూసినట్లయితే, టర్బులెంట్ ఎయిర్ ఫ్లో ని మనం క్లీన్ రూమ్ లో మెయింటైన్ చేస్తున్నాం అంటే సీలింగ్ పైన మనకి సప్లై ఎయిర్ గిల్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. అంటే ఆ రూమ్ లోకి ఎంత ఫ్లో అయితే కావాలో దానికి తగ్గట్టుగా మనం ఏం చేసుకుంటామంటే సప్లై ఎయిర్ గిల్స్ ని సీలింగ్ పైన అరేంజ్ చేసుకుంటాము. సో మనకు ఒక రూమ్లో ఒక లిమిటెడ్ ఫ్రెజర్ అనేది కావాలి, ఒక ఇంత రేంజ్ లో ఉండే రెండు ఫ్రెజర్ కావాలి. సో ఆ ఫ్రెజర్ అనేది ఎన్ని సప్లై ఎయిర్ గిల్స్ నుంచి వస్తుంది అని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని సప్లై ఎయిర్ గిల్స్ ని ఏర్పాట్ చేసుకుంటాము. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక క్లీన్ రూమ్ లోకి సప్లై ఎయిర్ గిల్స్ నుంచి ఎయిర్ ని సప్లై చేసాం. సప్లై చేసినటువంటి ఎయిర్ అనేది రూమ్ లో మొత్తం ఆక్ఫై అవుతుంది. ఆక్ఫై అయిన తర్వాత మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది. ఫుల్ఫిల్ అయిన తర్వాత బయటికి పోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ టర్బులెంట్ ఎయిర్ ఫ్లో లో ఏమవుతుంది, సప్లై ఎయిర్ గిల్స్ నుంచి ఎయిర్ వస్తుంది, వచ్చి ఒక ఫ్లోతో మరొక ఫ్లో అనేది మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి ఏమవుతుంది, రిటర్న్ ఎయిర్ గిల్స్ గుండా బయటికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనండి. దీన్నే మనం టర్బులెంట్ ఎయిర్ ఫ్లో అని చెప్తాము. ఈ టర్బులెంట్ ఎయిర్ ఫ్లోలో మరొక అడ్వాంటేజ్ కూడా మనకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద మనము ఏపీఐ క్లీన్ రూమ్స్ లో కానీ చూసినట్లయితే కొన్ని ఏరియాస్ యొక్క వాల్యూమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఎటువంటి అంటే ఎయిర్ లాక్ రూమ్స్ కానీ లేదా చేంజ్ రూమ్స్ కానీ వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు మనం రిటర్న్ గ్రిల్స్ ని ఈ బాటమ్ లో అమర్చుకోవడం అనేది జరగదు. ఓకేనండి. మనకి ప్లేస్ ఉండదు, కంఫర్టబుల్ ఉండదు. అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అనేసి అంటే పై సీలింగ్ లోనే రిటర్న్ ఎయిర్ గిల్స్ ని కూడా అమర్చుకోవచ్చు. ఎందుకు అమర్చుకోవచ్చు అంటే ఇక్కడ దీంట్లో టర్బులెంట్ ఎయిర్ ఫ్లోలో మనకు అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు వచ్చినటువంటి ఎయిర్ కాస్త ఫ్లోస్ అనేవి ఒకదాంతో ఒకటి మిక్స్ అవుతాయి. మిక్స్ అయిన తర్వాత రూమ్ మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత ఒకవేళ మనకి ఇక్కడ రిటర్న్ ఎయిర్ గిల్స్ ని అమర్చుకోలేకపోతే పైన ఉన్నట్లయితే పైన రిటర్న్ గిల్స్ నుంచి పైకి పోవడం అనేది జరుగుతుంది. కానీ లామినార్ ఎయిర్ ఫ్లోలో మనకి అటువంటి అడ్వాంటేజ్ అనేది ఉండదు. ఎందుకంటే లామినార్ ఎయిర్ ఫ్లో మెయింటైన్ చేయాలంటే ఫుల్ ఫిల్డ్గా సీలింగ్ మొత్తం ఫిల్టర్స్ పెట్టాలి. ఎయిర్ ఫ్లో అనేది ఒకదాంతో ఒకటి మిక్స్ అవ్వకూడదు. వచ్చినటువంటి ఎయిర్ కాస్త వచ్చిన విధంగా బయటికి పోవాలి. ఓకేనండి. ఇది లామినార్ ఎయిర్ ఫ్లో, ఇది టర్బులెంట్ ఎయిర్ ఫ్లో. సో ఇప్పుడు ఈ లామినార్ ఎయిర్ ఫ్లోని ఎక్కడ యూజ్ చేస్తారు, టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని ఎక్కడ యూజ్ చేస్తారు అనేటటువంటి విషయం కానీ చూసినట్లయితే, లామినార్ ఎయిర్ ఫ్లోని ఐఎస్ఓ క్లాస్ 1 నుంచి ఐఎస్ఓ క్లాస్ 5 క్లీన్ రూమ్స్లో వాడడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని కానీ చూసినట్లయితే, టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని ఐఎస్ఓ క్లాస్ 6 నుంచి ఐఎస్ఓ క్లాస్ 9 క్లీన్ రూమ్స్లో వాడడం అనేది జరుగుతుంది. ఓకేనండి. అయితే ఈ లామినార్ ఎయిర్ ఫ్లోని ఐఎస్ఓ క్లాస్ 1 నుంచి క్లాస్ 5లోనే ఎందుకు వాడాలి, దీంట్లో వాడకూడదా అంటే ఖచ్చితంగా వాడచ్చు. ఐఎస్ఓ 6లో 7లో 8లో 9లో కూడా ఖచ్చితంగా వాడచ్చు. నెక్స్ట్ టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని మనం ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పాము, ఐఎస్ఓ 6 నుంచి ఐఎస్ఓ 9లో యూజ్ చేస్తామని చెప్పాము. అయితే ఈ టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని ఐఎస్ఓ 1 నుంచి ఐఎస్ఓ 5 క్లీన్ రూమ్స్లో వాడకూడదా అంటే ఖచ్చితంగా వాడకూడదు. ఎందుకంటే ఐఎస్ఓ 1 నుంచి ఐఎస్ఓ 5 క్లీన్ రూమ్స్లో పార్టికల్ కౌంట్ అనేది చాలా లోయర్ సైడ్లో ఉంటుంది. అంటే మైక్రో లెవెల్లో ఉండేటటువంటి పార్టికల్స్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, వాటి యొక్క కౌంట్ కూడా చాలా లోయర్ సైడ్లో ఉంటుంది. సో అటువంటిప్పుడు మనం ఖచ్చితంగా లామినార్ ఎయిర్ ఫ్లోనే యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ ఐఎస్ఓ 1 నుంచి ఈ 5 క్లీన్ రూమ్స్లో మనం 0.1 మైక్రాన్, నెక్స్ట్ 0.3 మైక్రాన్, 0.5 మైక్రాన్, 1 మైక్రాన్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. వీటి యొక్క కౌంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే 100 పార్టికల్స్ అని, 200 పార్టికల్స్ అని ఈ విధంగా లిమిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా తక్కువ పార్టికల్స్ లోయర్ సైడ్లో ఉండాలి. చాలా లోయర్ సైడ్లో క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ వాటి యొక్క లిమిట్ కూడా చాలా లోయర్ సైడ్లో ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి క్లీన్ రూమ్స్ని మెయింటైన్ చేయాలంటే లామినార్ ఎయిర్ ఫ్లోనే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ చేయాలంటే ఎందుకే చెప్పుకున్నాం, వచ్చినటువంటి ఎయిర్ కాస్త వచ్చిన విధంగా అలాగా పోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎయిర్ కంటామినేషన్ అనేది జరగదు. పార్టికల్స్ జనరేట్ అయ్యేటటువంటివి కాస్త ఆ లోయర్ సైడ్లోనే ఉండి అలా కిందకు పోతూ ఉంటాయి. ఓకేనండి. అదే టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని కానీ చూసామనుకోండి, టర్బులెంట్ ఎయిర్ ఫ్లోలో ఎయిర్ అనేది ఖచ్చితంగా కంటామినేషన్ అవుతుంది. ఎందుకు, పార్టికల్స్ అనేవి ఆ రూమ్లో జనరేట్ అవుతాయి. జనరేట్ అయినటువంటి పార్టికల్స్ కాస్త ఏమవుతాయంటే ఈ ఎయిర్ ఫ్లో అనేది ఒకదాంతో ఒకటి మిక్సింగ్ అవుతుంది కదా, మిక్సింగ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ పార్టికల్స్ అనేవి ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి రూమ్ మొత్తం కూడా ఫుల్ఫిల్ అయ్యి బయటికి పోవడం అనేది జరుగుతుంది.
సో ఇటువంటి దాంతో మనం టర్బులెంట్ ఎయిర్ ఫ్లోతో మైక్రో లెవెల్లో ఉండేటటువంటి పార్టికల్స్ని లోయర్ సైడ్కి తీసుకురావడం అంటే కష్టము. సో ఈ టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని మనం ఐఎస్ఓ 1 నుంచి ఐఎస్ఓ 5 క్లీన్ రూమ్స్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయకూడదు. కేవలం ఐఎస్ఓ 6 ఐఎస్ఓ 9లో మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకు అంటే వీటిలో పార్టికల్స్ కౌంట్స్ని మనం లార్జ్ సైజులో తీసుకుంటాం, పార్టికల్స్ వాల్యూమ్స్ని. నెక్స్ట్ అదేవిధంగా వాటి యొక్క సైజు కూడా ఎక్కువగా ఉండడం అని జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద మనం ఒక ఐఎస్ఓ క్లాస్ 8 క్లీన్ రూమ్ తీసుకుందాం. దీనిలో మనకి 0.5 microns అనేవి ఎంత ఉండాలి, ఎట్ ఆపరేషన్ కండిషన్, అంటే రన్నింగ్లో ఉండేటప్పుడు 35 లేక 20,000 ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ 5 microns అనేవి 29,000 ఉండాలి. ఓకేనండి, అంటే వీటి యొక్క పార్టికల్ సైజు పెద్దది, నెక్స్ట్ అదేవిధంగా వీటి యొక్క వాల్యూమ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి టర్బులెంట్ ఎయిర్ ఫ్లో అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ ఐఎస్ఓ 6 ఐఎస్ఓ 9 క్లీన్ రూమ్స్లో మనం లామినార్ ఎయిర్ ఫ్లోని యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయొచ్చు ఈజీగా. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే ఎందుకు వీటిని యూజ్ చేయట్లేదు మనం, వీటి యొక్క ఎఫిషియన్సీ చాలా, లామినార్ ఎయిర్ ఫ్లోది చాలా ఎక్కువ ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు ఒక క్లీన్ రూమ్లో లామినార్ ఎయిర్ ఫ్లోని కానీ మనం మెయింటైన్ చేయాలంటే సీలింగ్ మొత్తం కూడా హై ఎఫిషియన్సీ ఫిల్టర్స్తో కవర్ చేయాలి. ఓకేనండి, హై ఎఫిషియన్సీ ఫిల్టర్స్ అంటే ఏంటి, ఎఫ్ఎంఎల్ లేదా యుఎల్పిఏ ఫిల్టర్స్. వీటి యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ అదేవిధంగా రూమ్ మొత్తం కూడా యూనిట్ డైరెక్షన్లో ఫ్లో మెయింటైన్ చేయాలంటే ఎయిర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందండి? సో అందుకోసమనే మనం ఏం చేస్తామంటే ఐఎస్ఓ 6 ఐఎస్ఓ 9 సి క్లీన్ రూమ్స్లో లామినార్ ఎయిర్ ఫ్లోని మెయింటైన్ చేయము. ఇది కాస్ట్తో కూడుకున్నటువంటి విషయము. ఓకేనండి, కేవలం మనం టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని మాత్రమే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక లామినార్ ఎయిర్ ఫ్లోలో మనం రిటర్న్ గ్రిల్స్ని టాప్ సైడ్లో అమర్చుకోవడం అవుతుందా అంటే అవదు. ఎందుకు అవ్వదు, ఖచ్చితంగా సీలింగ్ మొత్తం సప్లై ఫిల్టర్స్తోనే ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి, ఎయిర్ ఫ్లో అనేది మిక్స్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామనేసి అంటే రిటర్న్ రైజర్స్ని సీలింగ్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. దీంట్లో ఇది ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట. ఓకేనండి, ఇది లామినార్ ఎయిర్ ఫ్లో అండి, ఇది టర్బులెంట్ ఎయిర్ ఫ్లో. ఏపీ క్లీన్ రూమ్స్లో టర్బులెంట్ ఎయిర్ ఫ్లోని ఎక్కువగా ఎందుకు ప్రిపేర్ చేసుకుంటాం అనేటటువంటి విషయం గురించి నేను చూసినట్లయితే వీటిలో ఏపీ క్లీన్ రూమ్స్లో టర్బులెంట్ ఎయిర్ ఎక్కువగా ప్రిపేర్ చేయడానికి మనకి కారణం ఏంటి అంటే దీంట్లో హై ఎఫిషియన్సీ ఫిల్టర్స్ అనేవి చాలా తక్కువ పడతాయి. ఓకేనండి, అంటే ఒక వాల్యూమ్ని బట్టి ఒక 6 to 10 ఫిల్టర్స్ అనేది ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ఎయిర్ కన్జంప్షన్ అనేది లామినార్ ఎయిర్ ఫ్లో ఎంతో చూసినట్లయితే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అది మనకి ఇది టర్బులెంట్ ఎయిర్ ఫ్లోలో అది ఒక అడ్వాంటేజ్ అని కూడా మనం ఎడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పేసుకుంటామన్నమాట. ఓకేనండి, నెక్స్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎటువంటి డౌట్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. ఓకేనండి, దానికి నేను రిప్లై ఇస్తాను.